వెల్కమ్ బ్యాక్. ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ప్రజల సమస్యలను ఏలూరు ఆర్డీఓ చక్రధరరావు స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చక్రధరరావు మాట్లాడుతూ ఆయా సమస్యల పరిష్కారం చేయేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇప్పుడు మనకి వేసవి కాలం సీజన్ అనేది మనకు ప్రారంభమైంది. ముఖ్యంగా మనకి ప్రతి గ్రామం నుంచి తాగునీటి సమస్యలకు సంబంధించి మనకి కంప్లైంట్స్ అనేవి వస్తున్నాయి. ఎస్పెషల్లీ వెరీ రీసెంట్గా మనం భీమవరంలో కూడా డెంగీ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఏంటంటే మన కలెక్టర్ గారి కృషి వల్ల మనకి కృష్ణా కెనాల్లో కూడా, ఏలూరు నుంచి కృష్ణా కెనాల్లో కూడా సఫిషియంట్ వాటర్ అనేది మనకి సప్లై అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఎక్కడెక్కడైతే ఈ ఓపెనింగ్స్ ఉంటాయో అన్ని ఓపెనింగ్స్ మనం అన్నీ క్లోజ్ చేయడం జరిగింది. ప్రతి కిలోమీటర్కి ఒక VRO చొప్పున మనం టెస్టీ కూడా పెట్టడం జరిగింది. ఈ వాటర్ టెస్ట్ అనేది జరగకుండా ఉండడానికి టెస్టీ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు వాటర్ సోర్స్ అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి వాటర్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ప్రజల్లో కూడా అవగాహన అనేది చాలా అవసరం. ప్రతి విలేజ్లో ఉండే చెరువులు, తాగునీటి చెరువులను మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ తాగునీటి చెరువుల్ని నింపడం జరుగుతుంది. వన్స్ సఫిషియంట్గా డ్రింకింగ్ వాటర్ సప్లై అయిపోయిన తర్వాత మిగతా అవసరాలకి, లైక్ ఏంటంటే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు చేపల చెరువులకి వాటర్ కావాలని చెప్పేసి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే డ్రింకింగ్ వాటర్ ఇదంతా మనం ఫస్ట్ మనం సప్లై చేసేసిన తర్వాత చేపల చెరువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ దీని మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఏంటంటే తర్వాత వాటర్ ఇస్తారు ఇవ్వాలని చెప్పేసి దానివల్ల ఏంటంటే మోటార్లు ఇంజిన్లు పెట్టేసి ఇట్లా వాటర్ థెఫ్ట్ అనేది చేయడం జరుగుతుంది. బట్ అలా వాటర్ థెఫ్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ అయితే మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనము ఏలూరు కెనాల్ రీజియన్లో మన తాడేపల్లి గుడి నుంచి ఏలూరు వరకు సుమారు ఒక 50 నీటి వరకు మనం సీజ్ చేయడం జరిగింది. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా ఏదైనా రియల్గా అవసరం అంటే మాత్రం మా పర్యవేక్షణలోనే నీటి ఇంజన్లు పెట్టి దా పంటకి ఎంత అవసరం ఉంటుందో అంతవరకు మాత్రమే వాటర్ అనేది మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ ఈ మరొక 10 నుంచి 15 రోజుల్లో క్రాప్ అనేది హార్వెస్టింగ్కి రెడీ అయిపోతుంది, అంటే కోత తీసుకొచ్చేస్తుంది కాబట్టి. సో చాలా వరకు అగ్రికల్చర్ ల్యాండ్స్కి సంబంధించి అవసరమైనది. మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.